విజయవాడలో వరద బాధితులకు హెలికాప్టర్ ద్వారా అందిస్తున్న ఆహార పదార్థాలు బురద పాలవుతున్నాయి. బాంబే కాలనీలో ఆహార పదార్థాల కోసం యువకులు, చిన్నపిల్లలు పోటీ పడుతున్నారు. ఆహార ప్యాకెట్లు తీసుకునే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలు పంపిణీ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. హెలికాప్టర్ ద్వారా అందుతున్న సహాయం మొత్తం కూడా మట్టి పాలవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక అవగాహన లేకుండా మొత్తం కూడా హెలికాప్టర్ ద్వారా ఏదైతే డంప్ చేస్తున్నారో అంతా కూడా బురదలో మొత్తం కూడా పడిపోతున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి కూడా ఏదైతే హెలికాప్టర్ ద్వారా అందిస్తున్న భోజనమే కావచ్చు, లేకపోతే వాటర్ పాలసీ కావచ్చు, అన్నీ కూడా బురదలో విసిరేయడంతో వాళ్ళంతా కూడా అక్కడ వాటి కోసం కొట్టుకుని కాళ్ళు కొట్టుకున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంటుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడతాను కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుస్తాను. ఏమో ఏంటి జరుగుతుందా, హెలికాప్టర్ వస్తుంది భోజనం వేస్తున్నారు, ఆ రకంగా ఒకళ్ళంటే ఒకళ్ళు సచ్చి కొట్టుకొని చచ్చిపోతున్నారండి. అసలు చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు, చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు ఆ రకంగా. వాళ్ళ మధ్యలో నలిపోయి ఒకళ్ళు చచ్చిపోతే ఇదేనా ఉందండి అసలు ఆ పిల్లలకి. వేసేవాడు స్టేర్కి అయ్యాలా అపార్ట్మెంట్లకి ఒక్కొక్క అంటే నాలుగు ఫ్లాట్లని ఐదు ఫ్లాట్లని ఒక్కొక్క ఫ్లాట్లు వేస్తే సరిపోయిద్ది. అలా భోజనం అంతా అక్కడ పాడు చేస్తే ఎలా అండి, పిల్లలు కూడా వెళ్తున్నారు ఉరిగెట్టుకుంటా. అదొక బురదలు వస్తున్నారండి, ఆ బురదగా ఉంది, ఆ రకంగా బురదగా ఉంది. అత ఆ ఇయ్యన బాటిల్ బాటిల్సే కానీ మజా బాటిల్సే కానీ బిస్కెట్లు కానీ అన్ని అడేసేస్తున్నారు. పెద్దల మధ్యలో ఒక పిల్లలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎంత తొక్కేస్తారో మాకు బాధ్యత భయం పడుతుంది. అలా చెప్పకుండా ఉరుకుండా వచ్చేస్తున్నారు పిల్లలు, ఆడపిల్లలు. చేతికిస్తే బాగుంటుంది కదండి, ఇళ్ళకొచ్చేనా లేకపోతే ఒకరి సహాయం పెట్టావు మీరు, పెట్టినప్పుడైనా మరి ఇళ్ళకొచ్చి ప్యాకింగ్ అయినా ఇవ్వాలి కదండి. అలా చేస్తే ఎలా అండి అసలు. అంటే ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా వచ్చే సహాయం మొత్తం కూడా బురద పాలవుతుందండి. ఇప్పుడు స్టేర్ కేసినా కానీ సార్ అందరు పది మంది తింటారు సార్. ఆ బురదలో వేసేసి ఒకవేళ లావుటోళ్ళు కూడా కింద పడి తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు పెద్దపిల్లలు. గలీజు ఎవ్వరికి దొరకట్లేదండి. స్టేర్కి దించవచ్చండి అపార్ట్మెంట్కి. పిల్లలు ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఉరికిపోతున్నారు, ఇలాగా ఘోరం అయిపోతుందండి వాళ్ళకి. స్టేర్కి వేయమని సార్ మళ్ళీ. అది ఉంది వాస్తవం చెప్తున్నా, పది మంది తింటారు కదండి. ఏమో చెప్పండి, ఏంటి ఇబ్బంది? ఇంతమంది ఉన్నారని నోటీస్ రాసుకొని ఇంతమందికనే ప్యాకింగ్లు ఇచ్చుకుంటే సరిపోయింది కదా. ఇంతమందికి ఇచ్చారంటే చిన్నపిల్లలు ఏంటి పెద్ద పిల్లలు ఏంటి అందరికి గాజు పెంకులు గుచ్చుకొని ఆ ఎవరికి దొరక నేలపాలు అయిపోయి కొట్టుకులాటలు ఆడుకుని ఎంతమంది గాయాలు అవుతున్నాయి. టీడీపీ వాళ్ళైనా సరే, వైసీపీలు ఎవరైనా సరే, ఈ పరిస్థితిలో వచ్చి బ్లాక్లు ఇంతమంది ఉన్నారు, ఈ ఏరియాలో ఇంతమంది ఉన్నారు రాసుకొని ఒకరికి ఇద్దరు వచ్చి ఇచ్చుకుంటే నలుగురు ఉపయోగపడిద్ది కదా. అందే ప్యాకింగ్లు తినకుండా కాలాలు వేసుకుంటే ఎవరికైనా ఉపయోగపడితే నేలపాలు అపార్ట్మెంట్లు పైన వస్తున్నారా, ఏం ప్యాకెట్లు పగిలిపోయి కుంభలు కుంభలు నిన్నంతా కాలంలో పడేశారు, ఎవరు తిన్నట్టు చెప్పండి అన్నమాట. వృధా అయిపోయింది, చాలా వరకు వృధా అయిపోయింది. వాళ్ళు తినట్లేదు, మాకు ఇవ్వట్లేదు, కింద ఉన్న వాళ్ళకి అందట్లేదు, మధ్య బ్లాకుల్లో ఉన్న వాళ్ళకి లేవు. ఒకరికి నలుగురు ఇబ్బంది పడుతున్నారు కదా. ఒక అపార్ట్మెంట్కి ఒక ఇంటికి ఇన్ని కేసులు అని ఇచ్చుకొని ఒక పది ప్యాకెట్లు ఇచ్చుకుంటే వస్తే మా ఎవరి కాళ్ళు సర్ది పెట్టుకుంటాం కదా. పిల్లలతో ఉన్న వాళ్ళు, నెలల పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పాలు తాగే వాళ్ళు ఉన్నారు, పాలు తీసి రాస్తున్నారు, బిస్కెట్లు ప్యాకెట్లు తీసి రాస్తున్నారు. మీకు మాకేం ముష్టికి ఇవ్వట్లేదుగా, కరువు వచ్చింది, కరువు వచ్చినప్పుడు కరువు తీర్చాలి కదా. ఇది పరిస్థితి ప్రస్తుతంగా చూస్తే కనుక హెలికాప్టర్ ద్వారా అందించే సహాయం మొత్తం కూడా కింద మొత్తం కూడా మట్టి పాలవుతుంది, మొత్తం కూడా బురదలో అన్నీ కూడా వాటర్ బాటిల్స్ ఆహార పదార్థాలు మొత్తం కూడా బురదలో వేయడంతో మొత్తం కూడా వాటి కోసం కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఈ బ్లాక్స్ ఉన్నాయో, వేంబే కాలనీ ఉన్న బ్లాక్స్లో మాత్రం ఎక్కడో కూడా సహాయ సహకారాలు అందడం లేదని చెప్పి వాళ్ళు హాకాకారాలు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్న వార్డులో మెంబర్స్ కావచ్చు, వేరే అక్కడ ఉన్న టీడీపీ లీడర్స్ కావచ్చు, వాళ్ళతో పంపిణీ చేస్తే అందరికీ అందితే కూడా చెప్తారు. మొత్తం కూడా చాలా మటుకు వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, ఫుడ్ మొత్తం కూడా వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. దాని అట్లా వేస్టేజ్ అవ్వకుండా అందరికీ అందే విధంగా చూడాలని చెప్పి వీళ్ళంతా కూడా అక్కడ స్థానిక మహిళలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో పూర్ణ ఏమైనా ఆంధ్రజ్యోతి.